Hi, I'm Dr. K. Madhuri, General Physician from Sankhya Hospital. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. యూరినరీ ట్రాక్ట్ అంటే ఇప్పుడు మనం ఇన్ఫెక్షన్ ముందు మాట్లాడుకునే ముందు యూరినరీ ట్రాక్ట్ గురించి మాట్లాడుకుందాం. యూరినరీ ట్రాక్ట్ అంటే కిడ్నీస్, యురిటర్, బ్లాడర్, యూరిన్ వెళ్ళే రూట్, యురిత్రా. సో ఈ నాలుగు కలిపితే మనము యూరినరీ ట్రాక్ట్ అని అంటాం. ఇందులో కిడ్నీ యురిటర్ వచ్చేసరికి అప్పర్ యూరినరీ ట్రాక్ట్, బ్లాడర్ యురిత్రా వచ్చేసరికి లోవర్ యూరినరీ ట్రాక్ట్ అని అంటాం. ఇప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇది ఎవరిలో ఎక్కువ తరచుగా చూస్తాము అంటే ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తాము. ఎందుకంటే ఫీమేల్స్లో యురిత్రా ఒకటి షార్ట్ ఉంటుంది, రెండోది యూరిన్ వెళ్ళే రూట్ అంటే యూరిన్ వెళ్ళే రూట్ యురిత్రా, మోషన్ వెళ్ళే రూట్ యానస్, ఈ రెండింటికి డిస్టెన్స్ వచ్చేసరికి షార్ట్గా ఉంటుంది ఫీమేల్స్లో. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇంటెస్టైన్లో ఆల్రెడీ మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ ఉంటాయని. సో అది స్టూల్లో వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ డిస్టెన్స్ తక్కువ ఉండడం వల్ల ఈ మైక్రో ఆర్గానిజమ్స్ యూరినరీ ట్రాక్ట్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకే ఫీమేల్స్లో చాలా కామన్గా చూస్తూ ఉంటాం. మేల్స్లో ఎప్పుడు చూస్తామంటే లెస్ దెన్ 1 ఇయర్స్, మోర్ దెన్ 50 ఇయర్స్. సపోజ్ మధ్యలో కూడా చూడొచ్చు, బట్ మోస్ట్ కామన్లీ ఒకవేళ లెస్ దెన్ 1 ఇయర్లో చూసామంటే ఏమైనా అనటామికల్ వేరియేషన్స్ అబ్నార్మాలిటీ ఉండొచ్చు. మోర్ దెన్ 50 ఇయర్స్లో అయితే ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ అన్నమాట. అంటే ఏజ్ పెరిగే కొద్దీ కొంత ఎల్డర్లీలో ప్రోస్టేట్ అనేది ఎన్లార్జ్ ఉంటుంది. ప్రోస్టేట్ అనేది యురిత్రాకి సరౌండింగ్లో ఉంటుంది. సో ప్రోస్టేట్ ఎన్లార్జ్ అయినప్పుడు యురిత్రా నారో అయిపోతూ ఉంటుంది. సో యూరిన్ ఫ్రీక్వెంట్గా వెళ్ళలేకపోతారు. సో ఆ టైంలో ఏమవుతుంది అంటే యూరిన్ బ్లాడర్లో ఫిల్ అయిపోయి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మేల్స్ ఫీమేల్స్. ఇప్పుడు రీజన్స్ ఏంటి ఎందుకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది? ఫస్ట్ మోస్ట్ కామన్, సరిగ్గా వాటర్ తాగకపోవడం. యూజువల్లీ 2 to 3 లీటర్స్ డైలీ మనం వాటర్ తీసుకోవాలి. సరిగ్గా వాటర్ తీసుకోకపోయినా, రెండోది ఎక్కడ మనం యూరిన్కి ఆపుకోగలిగితే, ఎక్కువసేపు ఆపుకున్న వాళ్ళు అంటే ఇప్పుడు బయట ట్రావెలింగ్ అప్పుడు కానీ ఎప్పుడైనా వర్క్ పనులు కానీ బాత్రూమ్స్ రెస్ట్ రూమ్స్ వాళ్ళేవని, సో ఈ టైంలో ఏం చేస్తారు అంటే యూరిన్ ఆపుకోవడానికి ట్రై చేస్తారు. సో అలా ఆపుకున్న ఎడలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మూడోది వచ్చేసరికి పర్సనల్ హైజీన్. సపోజ్ యూరిన్ వెళ్ళిన తర్వాత వాష్ చేసుకొని తుడవకపోయినా, అది అలా వెట్గా ఉన్నా, రెండోది సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత సరిగ్గా వాష్ చేసుకోకపోయినా, థర్డ్ వచ్చేసరికి ఇప్పుడు చెప్పాను కదండి ఇందాక యానస్ ఫీమేల్స్లో ఎస్పెషల్లీ ఈ డిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. సో ఏమవుతుంది అంటే మీరు మోషన్కి వెళ్ళిన తర్వాత క్లీనింగ్ అనేది టువర్డ్స్ యురిత్రా సైడ్ ఉండకూడదు, అవే ఫ్రమ్ యురిత్రా సైడ్ ఉండాలి. సో వీటిలో ఏ హైజీన్ మెయింటైన్ చేయకపోయినా వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి అండర్ గార్మెంట్స్. లోదుస్తులు యూజువల్లీ సిలికాన్ మెటీరియల్స్ యూజ్ చేసే వాళ్ళల్లో కానీ, వేరే కాటన్ కాకుండా వేరే మెటీరియల్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ రీనల్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్. స్టోన్స్ కిడ్నీ దగ్గర అవనివ్వండి, యురిటర్, ఈ మొత్తం యూరినరీ ట్రాక్ట్లో ఎక్కడ ఉన్నా కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ అనటామిక్ వేరియేషన్స్. ఏమైనా అనటామిక్ వేరియేషన్ అంటే యూరినరీ ట్రాక్ట్ అనేది ఒక ప్రాసెస్లో ఉంటుంది, అది ఏమైనా వేరియేషన్ ఉంటే అప్పుడు కూడా యూరినరీ ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరెవరిలో ఎక్కువ వస్తుంది అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫీమేల్స్. రెండోది వచ్చేసరికి డయాబెటిక్ పేషెంట్స్, ఎవరికైతే ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉంటుందో, క్యాన్సర్ పేషెంట్స్, ఎవరైతే ఆల్రెడీ యూరినరీ బ్యాక్తో ఉన్నవాళ్ళు. కొంతమందికి ఏంటి అంటే కొన్ని కిడ్నీ ప్రాబ్లం వల్ల, లేకపోతే వేరే వల్ల క్యాథెటర్ పెట్టుకో, లేకపోతే యూరినరీ బ్యాగ్ తోటో ఇంట్లో ఉంటారు. సో వాళ్ళకి కూడా ఎక్కువ ఉంటుంది. స్టీరాయిడ్స్ యూజ్ చేసేవాళ్ళు, వీళ్ళకి కూడా యూరినరీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంది. సో ఎవరికైతే ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉంటుందో వాళ్ళందరూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళు ఎలా ప్రెజెంట్ అవుతారు అంటే, ఫస్ట్ డిసూరియ, యూరిన్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కువసార్లు యూరిన్ వెళ్తారు, నైట్ టైం యూరిన్ చాలాసార్లు వెళ్తారు, యూరిన్ వెళ్ళేటప్పుడు మంట కానీ పెయిన్ కానీ వస్తుంది, పొట్టి కడుపు నొప్పి వస్తుంది, ఇంకా వెనకాల లో బ్యాక్ ఎక్ వస్తుంది, అప్పుడప్పుడు యూరిన్లో రక్తం రావడం, లేకపోతే యూరిన్ టెస్ట్లో ఆర్బీసీస్ కనిపించడం, ఇలాగా అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ లోవర్ యూరినరీ ట్రాక్ట్ సింప్టమ్స్. ఇప్పుడు అప్పర్ యూరినరీ ట్రాక్ట్ సింప్టమ్స్ అంటే హై గ్రేడ్ ఫీవర్ రావడం, 103, 104 ఉండడం, వామిటింగ్స్, లో సివియర్ లో బ్యాక్ ఎక్, ఇవన్నీ అప్పర్ యూరినరీ ట్రాక్ట్ సింప్టమ్స్. ఇప్పుడు దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే యూరిన్ మైక్రోస్కోపీ చేస్తాము, సియూఏ పంపిస్తాము, యూరిన్లో పస్సెల్స్ చూస్తాం,
పస్ సెల్స్ మోర్ దెన్ 5 ఉంటే వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంది అని కన్సిడర్ చేస్తాం. రెండోది వచ్చేసరికి యూరిన్ కల్చర్. కల్చర్ అంటే యూరిన్ శాంపిల్ తీసుకొని వాళ్ళకి ఏ ఆర్గానిజం పెరుగుతుంది, ఏ ఇన్ఫెక్షన్కి సంబంధించిన ఆర్గానిజం పెరుగుతుంది, దానికి ఏ యాంటీబయాటిక్స్ వాళ్ళ బాడీ సెన్సిటివ్గా ఉంది లేకపోతే రెసిస్టెంట్గా ఉంది అని చెప్పే రిపోర్ట్. ఇది రావడానికి మనకు 2-3 డేస్ పడుతుంది. సో ఇది చేయాల్సిన డయాగ్నోసిస్. మూడోది వచ్చేసరికి అల్ట్రాసౌండ్ స్కాన్. ఇన్ఫెక్షన్ ఇక్కడే ఉందా, సపోజ్ మనం అప్పర్ యూరినరీ ట్రాక్ట్ అనుకున్నాము ఇన్ఫెక్షన్ అనుకుంటే, స్కాన్ చేసినప్పుడు అది కిడ్నీస్ దగ్గర ఉందా, యురిటర్ దగ్గర ఉందా అని తెలుస్తుంది. కిడ్నీస్కి వరకు వచ్చింది అంటే ఇది కొంచెం సివియర్గా అవుతుంది అని వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ వచ్చేసరికి మనం యాంటీబయాటిక్స్ ఇస్తాం. సపోజ్ పేషెంట్కి సింప్టమ్స్ లేవు, యూరిన్లో మాత్రమే పస్సల్స్ ఒక 6-7 అలాగా ఉన్నాయి, వీళ్ళని ట్రీట్ చేయాలంటే అవసరం లేదు. అసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటే సింప్టమ్స్ లేకుండా యూరిన్లో బ్యాక్టీరియా వెళ్ళడం అనేది కొంచెం కామన్గా ఉంటుంది, వాళ్ళని ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ట్రీట్ చేస్తాము వాళ్ళని అంటే ప్రెగ్నెన్సీ కేసెస్లో ట్రీట్ చేస్తాము. ప్రెగ్నెన్సీలో సింప్టమ్స్ లేకపోయినా యూరిన్లో బ్యాక్టీరియా ఉంటున్నా కూడా ట్రీట్ చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి మనం లోవర్ యూరినరీ ట్రాక్ట్ అప్పర్ యూరినరీ ట్రాక్ట్ అని డివైడ్ చేసుకొని దానికి ఏ తగ్గ యాంటీబయాటిక్స్ పనిచేస్తాయని చూసుకొని ఆ తగ్గ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయాలి. యూజువల్లీ 5 డేస్ కోర్స్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతారు. ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసుకొని కిడ్నీస్కి ఏమైనా వెళ్ళిందో అని చూసి డీటెయిల్డ్గా టెస్ట్ చేయించాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ ఇందా డిస్కస్ చేసినట్లే వాటర్ ఎక్కువ తీసుకోవాలి, అట్లీస్ట్ 2-3 లీటర్స్ పర్ డే తీసుకోవాలి. యూరిన్ ఆపుకోకూడదు, దగ్గరలో ఉన్న రెస్ట్ రూమ్ కానీ అలాగా వెళ్ళి యూరిన్ చేయాలి. తర్వాత పర్సనల్ హైజీన్కి వచ్చేసరికి యూరిన్కి వెళ్ళిన ప్రతిసారి వాష్ చేసుకోవాలి, పొడిగా ఉంచుకోవాలి, ఎప్పుడు వెట్గా ఉంచుకోకూడదు. సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత కూడా యూరిన్కి వెళ్ళే చోట వాష్ చేసుకోవాలి, తర్వాత పొడిగా ఉంచుకోవాలి. మోషన్ క్లీన్ చేసే దగ్గర టువర్డ్స్ యురిత్రా సైడ్ కాకుండా అవే ఫ్రమ్ యురిత్రా సైడ్ ఉండాలి. లో దుస్తులు యూజువల్లీ కాటన్ యూస్ చేస్తే బెటర్. అండ్ బ్లాడర్ ఇరిటెన్స్ అంటారు, కొంచెం మసాలా ఇవన్నీ ఎక్కువ తినకుండా కొంచెం తక్కువ తింటే ఇవన్నీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ప్రివెంట్ చేయించినట్లు అవుతుంది. థ్యాంక్ యూ. దట్స్ ఇట్ అబౌట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్.